మనము కానుకున్నప్పుడే దాని గురించి కొంచెం పట్టించుకొని దాన్ని బాగుపిస్తే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేదంటే భవిష్యత్తులో చాలా భయంకరంగా ఉన్నాయని అందరు చెప్తున్నారు. మరి చనిపోయినప్పుడు కొన్ని గంటల తర్వాత బయటపడించాలనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా ఒక 10 రోజులు 12 రోజుల తర్వాత చాలా పెద్ద హంగామా చేస్తారు. చాలా సందర్భంగా ఆ మనిషి పేరు మీద ఎన్నో పార్టీలు ఎన్నో జరుపుకుంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భాలలో కూడా ఏం చెప్పేయమంటే మేము చేసుకున్న కార్యక్రమాలు చేసుకుంటూ కూడా వారి పేరు సజీవంగా ఉండేలాగా ఒక 10 చెట్లు నాటండి, ఒక 100 చెట్లు నాటండి. మీ చెట్టు మీద వారి పేరు మీద ఒక మనిషి ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయండి. మరి మీరందరూ ఆలోచించండి. మరి మన మాట కొన్ని రోజులు మాత్రమే మనల్ని సంరక్షిస్తుంది. ఒక స్నేహితుడు ఒకనొక సందర్భంలో మాత్రమే మనకు సహకరిస్తాడు. కానీ మనం బ్రతుకున్నప్పుడు మన మరణానికి కూడా మనకు ఉండేది ఈ ప్రకృతి మాట మాత్రమే. మనమే కాదు మన తల్లులు మన తల్లుల తల్లులు ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి ఈ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతి మన అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. కానీ మనం ఆ అవసరాలను దాటి అత్యాశలు పెరుగుతున్నాం. కాబట్టి ఈ ప్రకృతి వినాశనానికి ఒక బీజం కలిగి మనమందరం కూడా ఈ ప్రకృతికి కేవలం ఒక ధర్మకర్తలు మాత్రమే. ధర్మకర్త అంటే అర్థం ఏంటి? దాన్ని కేవలం సంరక్షించి ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఈ దోచుకొని దాచుకోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ ప్రకృతి నాశనం అవుతుంది. మరి ఒక మృగం తనకు ఆకలిస్తుంది మాత్రమే వేటాడుతుంది, తను కావాల్సినంత మాత్రమే తింటుంది, అది రేపటికి ఎల్లుండికి దాచిపెట్టుకోండి. కానీ మనిషి ఎంత తిన్నా దాహం తీరదు, ఎంత చూడబెట్టినా కూడా ఇంకా ఏదో కావాలనే ఒక పతన. మరి ఆ మృగానికి ఏ పుస్తకాలు లేవు, ఏ గురువు లేవు. మరి ఇన్నీ తెలిసిన మనం ఇలా మన అవసరాన్ని తీర్చేటువంటి ప్రకృతిని పట్టించుకోవటం ఎంత సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఇలా ఈ అనంత ప్రతిష్టంలో మనం ఇంకా మన అస్తిత్వం ఎంత, మనం బ్రతికి ఎన్ని సంవత్సరాలు, కేవలం ఒక 60-70 సంవత్సరాలు బ్రతికి మనకు ఈ లక్షల కోట్ల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఈ ప్రకృతి పరంపరను నాశనం చేసే హక్కు మనకు ఇచ్చారు. మరి దీన్ని మనం ఎలా అయితే అనుభవిస్తున్నామో అలాగే ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పూర్వంలో ఎందరో కథలు, మహాపురుషులు ఎందరో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. కానీ వారందరూ కూడా ప్రకృతికి అనుసంధానిస్తూ వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి ఆయుష్లో, ఆచరణలో, అనుభవంలో మనందరం వారికంటే గొప్పవారమా? కానీ కాదు. మరి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడు వినాయకుడు పాలు తాగింపు అనగానే ఒక గంటలలో ఈ వారికంతా విశ్వవ్యాప్తమవుతుంది, అందరూ కూడా దానికి స్పందిస్తారు. కానీ మన పాలు కాదు చిన్నలో బ్రతుకు భవిష్యత్తు భయంకరంగా మారబోతుందని ఎన్నో వార్తలు, ఆ వార్తలను ఇవ్వ చదువుతాం, పక్కన పడేస్తాం. మనం బాగానే ఉన్నాం కదా, మనకేమైందని ముందు పేర్కొన్నాం. మన సంచలనాలకు స్పందించి మన వాస్తవాన్ని ఎందుకు గ్రహించడం లేదు? మరి ఒక్కసారి వీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.